దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ భవనంలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లోధి రోడ్డులోని పండిత్ దీన్ దయాళ్ అంత్యోదయ భవన్ 5వ అంతస్తులో ఈ ఉదయం 8:30 అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేందుకు యత్నించారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి చేశారు. సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో భవన సెక్యూరిటీ అధికారి గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.